కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి ఆర్టీసీ కాలనీలోని ఇబ్రహీం మజీద్లలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నివేదిత, కంటోన్మెంట్ నియోజకవర్గ నేతలు, మైనార్టీ నేతలు. రంజాన్ బోలే కైసారా గవర్నమెంట్ కా తరఫ సే గవర్నమెంట్ కా తరఫ సే ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రౌండ్ డివిజన్లో ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనం హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి, ఆర్యవైశ్య సంఘం నేతలు, స్థానిక బీఆర్ఎస్ నేతలు. రామోజు నన్ను ఆశీర్వదించారని చెప్పి మీ అందరికీ అవకాశం ఇచ్చింది.
హైదరాబాద్ శివారు మేడిపల్లిలో ఆర్వీ ఫౌండేషన్ తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేశ్ యాదవ్ వేసవి కాలంలో ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రోజున ప్రజల దాహం తీర్చడానికి టెంపుల్స్ గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్స్ రద్దీ ప్రదేశాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అని తుంగతుర్తి రవి తెలిపారు. పలువురు తుంగతుర్తి రవిని అభినందించారు. ఈ మండు టెండలు రోజు రోజుకి తీవ్ర ప్రభావం చూపిస్తా ఉన్నాయి ప్రజల మీద. ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మంచినీళ్లు కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు దేన్ని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాదికి చలివేంద్రాలు ప్రతి ఏదైతే జంక్షన్స్ ఉన్నాయో అలాగే స్కూల్స్ దగ్గర మండల ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర గుండె దగ్గర ప్రతి ఇయర్ మేము ఇలాంటి కార్యక్రమాలు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి సెంటర్లలో పెడతా ఉంటాము చలివేంద్రాలు. మేము మా ముఖ్య ఉద్దేశం ఆర్వీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎండలల్లా తిరిగి తిరిగి కళ్ళు తిరిగి తర్వాత ఏదైతే ఆరోగ్యాలు బాగాలేక నీళ్లు సౌలత లేక ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరు కూడా గొంతు గడపాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఒకటే, ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్గా మేము పెట్టిన ఎట్లయితే ఉన్నాయో గ్లాసులు కూడా అట్లనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్గా చూసుకునే బాధ్యత మీది ఉందా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ఈ మండు టెండలు రోజు రోజుకి తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉన్నాయి ప్రజల మీద. ఈ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మంచినీళ్లు కొనుక్కునే ఆర్థిక పరిస్థితులు దేన్ని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి మేము ప్రతి సంవత్సరం ఈ ఉగాదికి చలివేంద్రాలు ప్రతి ఏదైతే జంక్షన్స్ ఉన్నాయో అలాగే స్కూల్స్ దగ్గర మండల ఆఫీస్ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర గుండె దగ్గర ప్రతి ఇయర్ మేము ఇలాంటి కార్యక్రమాలు ఆర్వీ ఫౌండేషన్ ద్వారా అందరికి కూడా అందుబాటులో ఉండేటట్టు మంచి సెంటర్లలో పెడతా ఉంటాము చలివేంద్రాలు. మేము మా ముఖ్య ఉద్దేశం ఆర్వీ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఎండలల్లా తిరిగి తిరిగి కళ్ళు తిరిగి తర్వాత ఏదైతే ఆరోగ్యాలు బాగాలేక నీళ్లు సౌలత లేక ఇబ్బంది పడతారో వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండి మంచినీళ్ళు ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరు కూడా గొంతు గడపాలనేసి ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఒకటే, ఏదైతే స్టాల్స్ ఉన్నాయో అక్కడ నీట్గా మేము పెట్టిన ఎట్లయితే ఉన్నాయో గ్లాసులు కూడా అట్లనే ఉంచి మీరు కూడా దీన్ని నీట్గా చూసుకునే బాధ్యత మీద ఉందా అనేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. పెడుగురాళ్లలో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ నిలబడుతూ ఉన్నాడని అన్నారు. బలహీన వర్గాలకు చెందినవాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడని అన్నారు. మీ చెల్లెని దీవెనలు అనిల్పై ఉంచాలని కోరారు. మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మీలో ఒకడు, బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు, మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మొట్టమొదటిసారిగా అనిల్ పరిచయం చేస్తా ఉన్నాను. మన పార్టీ అభ్యర్థిగా పల్నాడు జిల్లా నుంచి ఎంపీ అభ్యర్థిగా నా తమ్ముడు నిలబడతా ఉన్నాడు, అనిల్ కుమార్ యాదవ్ నిలబడతా ఉన్నాడు. మీలో ఒకడు, బలహీన వర్గాల నుంచి వచ్చిన వాడు, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు,
మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరి చల్లని దీవెనలు అనిల్పై ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మేడ్చల్ మున్సిపల్లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మేడ్చల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బారాసా ఉండదని, ఒకవేళ ఉన్నా సరే హరీష్ రావు ఆ పార్టీలో ఉండే ప్రసక్తి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు స్పందించిన రామ్మోహన్ రెడ్డి, కాళేశ్వరంలో కమిషన్ల వ్యవహారాన్ని కక్కిస్తామన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న హరీష్ రావు భూసేకరణ పేరుతో అదే రైతుల నుంచి 15 ఎకరాల భూమిని లాక్కొని ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. మెదక్లో బారాసా ఓడిపోయిన తర్వాత హరీష్ రావుకు ఆ పార్టీలో కౌంటర్ మొదలవుతుందన్నారు. మాట్లాడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజలు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఏంది గతం లోపల వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే, ముఖ్యమంత్రి కేసీఆర్, మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి 3-4 నెలల వరకు క్యాబినెట్ మీటింగ్లో కొత్త మంత్రులను కూడా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా 4-5 నెలల వరకు కనీసం అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నారు. తాట తీస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తున్నారు. నువ్వు ఏం చేసినావు? కాళేశ్వరం కాంట్రాక్ట్ బట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీ బామ్మర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు. మీ ఫామ్ హౌస్ వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొస్తున్నాం. మీరు కమిషన్లు తీసుకొచ్చినవి కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. మీరు గతం లోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అన్ని విషయాలు కూడా తొందరలోనే మేమంతా కూడా తేట తెల్లం చేస్తాం. చెడ్డి గ్యాంగ్ అంటే రాత్రి కూడా చెడ్డి వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు, నీ బామ్మర్ది కేటీఆర్, ఇక కవిత కేసీఆర్ ముఖ్యమంత్రి, ఆయన చెడ్డి గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిత్య నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటైనట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని, రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని చెడ్డి గ్యాంగ్ అన్ని నువ్వు ఏదో మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నీకు తప్పకుండా సరి అయిన సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ 2018లో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చాడు. మరి మీ మామను ఎందుకు అడగలేదు? 23 వరకు కూడా అసంపూర్తిగానే ఉంది. మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందు నుంచే షురు చేశారు. మీరు అదేదో 5 ఏళ్ల తర్వాత, 5 నెలలు 5 ఏళ్ళకు ముంగల జనరల్ ఎలక్షన్లలో మాట్లాడినట్టుగా మాట్లాడుతారు మీ పార్టీ వాళ్ళు. కాబట్టి జాగ్రత్త, మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాష పైన అందరు కూడా ఆలోచన చేస్తున్నారు. నువ్వు మళ్ళీ వచ్చేసరికల్లా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లకల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కూడా అన్న నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే మా ముఖ్యమంత్రి పైన నువ్వు ఏదైతే చెడ్డి గ్యాంగ్ అని చెప్పి నువ్వైతే చేసినావో బేసరికలు మాట్లాడడం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజలు
అందరు కూడా ఆలోచన చేస్తున్నారు, ఏంది గతం లోపల వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం ఇద్దరే, ముఖ్యమంత్రి కేసీఆర్ మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి 3-4 నెలల వరకు క్యాబినెట్ మీటింగ్లో కొత్త మంత్రులను కూడా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా 4-5 నెలల వరకు కనీసం అమలు చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మా ముఖ్యమంత్రిని పట్టుకొని హరీష్ రావు చెట్టి గ్యాంగ్ అని చెప్పి అంటున్నావు, తాట తీస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష గురించి చర్చ చేస్తున్నారు. నువ్వు ఏం చేసినావు? కాళేశ్వరం కాంట్రాక్ట్ బట్టి కమిషన్లు కొట్టి రంగనాయక సాగర్ దగ్గర 15 ఎకరాల భూమి రైతుల దగ్గర బలవంతంగా గుంజుకొని నువ్వు ఫామ్ హౌస్ కట్టుకున్నావు, నీ బామ్మర్ది ఫామ్ హౌస్ కట్టుకున్నారు. మీ ఫామ్ హౌస్ల వ్యవహారం అంతా కూడా బయటికి తీసుకొస్తున్నాం. మీరు కమిషన్లు తీసుకొచ్చిన కూడా మొత్తం కూడా మేము కక్కిస్తామన్న విషయాన్ని కూడా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. మీరు గతం లోపల ఏ విధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల లోపల ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్ల నుంచి ఎట్లా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు, అన్ని విషయాలు కూడా తొందరలోనే మేమంతా కూడా తేట తెల్లం చేస్తాం. చెడ్డీ గ్యాంగ్ అంటే రాత్రి కూడా చెడ్డీలు వేసుకొని దొంగతనాలు చేస్తారు. మీ పరిస్థితి ఎట్లుందంటే నువ్వు నీ బామ్మర్ది కేటీఆర్ ఇక కవిత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆయన చెడ్డీ గ్యాంగ్ లీడరు, మీరు సభ్యులు ఆ దళంలో. మీరు నిత్య నిలువున ప్రజలను డే లైట్ రాబరీ చేసినట్టుగా పగటిపూట దొంగతనాలు చేస్తున్నారు. మీరు చేసుకుంటా చోరు ఉల్టా కొత్త వరకు దాటైనట్టుగా మీరు దొంగతనాలు చేసి మా ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి గారు పట్టుకొని చెడ్డీ గ్యాంగ్ అన్ని నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. నీకు తప్పకుండా సరి అయిన సమయం లోపల నీకు తప్పకుండా గుణపాఠం చెప్తామన్న విషయాన్ని కూడా నీకు తెలియజేస్తూ 2018లో మీ మామ రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులకు మాటిచ్చాడు. మరి మీ మామని ఎందుకు అడగలేదు? 23 వరకు కూడా అసంపూర్తిగానే ఉంది, మీ రుణమాఫీ కార్యక్రమం సంపూర్ణంగా ఇవ్వలేదు. మా ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా రాకముందు నుంచే షురు చేశారు. మీరు అదేదో 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళకు ముంగల జనరల్ ఎలక్షన్లలో మాట్లాడినట్టుగా మాట్లాడుతారు మీ పార్టీ వాళ్ళు. కాబట్టి జాగ్రత్త, మీరు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఈ భాష పైన అందరు కూడా ఆలోచన చేస్తున్నారు. నువ్వు మళ్ళీ వచ్చేసరికల్లా, మళ్ళీ వచ్చే ఎలక్షన్లకల్లా అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటే కూడా అన్న నువ్వు ఉండవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే మా ముఖ్యమంత్రి పైన నువ్వేదైతే చెడ్డి గ్యాంగ్ అని చెప్పి నువ్వైతే చేసినావు బేసర్. ముస్లిం సోదరుల ప్రధాన పండుగ ఈద్ ఉల్ ఫితర్ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించిన జిల్లా కేంద్రంలోని ఈద్గా మైదానం వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో ఉదయం భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సామూహిక ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. నమాజ్ పఠనం అనంతరం ఒకరినొకరు కౌలుగించుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. اور وہ بھی ایک مقدس رات کے اندر اللہ نے فرمایا انا انزلناه فی لیلۃ القدر کہ ہم نے اس کا انتظام ہے کہ دیکھو یہ ایک ایمان والے کی زندگی ہے کہ تقوی کے ساتھ بہت بڑا احسان ہے کرم ہے کہ اللہ نے مجھے رات کو
इस्माइल को ईद की नमाज अदा करने के लिए जमा हुए ये और वो भी एक मुकद्दस रात के अंदर अल्लाह ने फरमाया इन्ना अंज़लनाहु फी लैलतिल क़द्र कि हमने इस का इंतजाम है कि देखो ये एक ईमान वाले की जिंदगी है कि तक़वे के साथ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న క్యామా మల్లేష్ April 22 నామినేషన్ వేయనున్నట్లు ఆయన తెలిపారు. భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ముందుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల ప్రజల అండదండలతో నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు వీరి సహకారంతో వీరి ఆశీస్సులతో నేను ప్రజల వద్దకు రావడం జరిగింది. నేను 22 నాడు 10 నుంచి 11 మధ్యన ఉదయం శ్రీ తెలంగాణ దైవం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని జిల్లా పార్టీ ఆఫీస్ నుండి నామినేషన్కు బయలుదేరి కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా రావాలనుకోండి. జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి గారు వీరి సహకారంతో వీరి ఆశీస్సులతో నేను ప్రజల వద్దకు రావడం జరిగింది. నేను 22 నాడు 10 నుంచి 11 మధ్యన ఉదయం శ్రీ తెలంగాణ దైవం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకొని జిల్లా పార్టీ ఆఫీస్ నుండి నామినేషన్కు బయలుదేరి కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరుగుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా రావాలనుకోండి. కొల్లాపూర్ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జూపాలి కృష్ణారావు నీటిపారుదల RWS అధికారులకు సూచించారు. బుధవారం వీపనగండ్ల మండలం గోపాలదీన జలాశయాన్ని మంత్రి సందర్శించారు. సురక్షితమైన నీటిని ప్రజలకు అందించేందుకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. అవునండి సార్ ఉంది అప్పుడు అయితే సార్ 12 అయితే 11 అయితే సార్ 12 లెక్క 11 అయితే